పిచ్చి పిచ్చి పెసిలేసావంటే ఒళ్ళు చీరి ఉప్పు కారం కలిసి తిరిగి పెట్టి పెట్టుకుంటా. అప్పనా అప్పనా, ఏంటి గౌరమ్మా? పట్టణంలో చదువుకుంటున్న నా చెల్లి రేపు వస్తుంది. చాలా సంతోషమ్మా. కానీ నాకు బాధగా ఉంది. ఏంటి తల్లి? ఏంటి తల్లి ఏంటి? నన్ను పాత బట్టలు చూసిందనుకో, పాప అక్క ఎంతో కష్టపడి నన్ను చదువుస్తుందని బాధపడదు. అవునమ్మా. అందుకని ఈ ఒకే ఒక చీర అప్పు తీసుకెళ్తున్నాను. వారి నాయను పశుపతి గారు ఉంచుకున్న దాని చీరెత్తికెళ్ళిపోతుందిరా బాబు, నా కొంప కొల్లేరైపోయింది. రేయ్ సాగరే మూసేయండి రా, నాకు 2 రోజులు జరం. ఇక చాలేక ఉండవే, ఎందరు కళ్ళు పడి ఉంటాయో. అందులో టీచర్ చదువు చదువుకొచ్చాగా? టీచర్ కాదు, టీచర్ ఏదో ఒకట్లేవే. ఎవర్రా పాప? గౌరీ చెల్లెలు. గుమ్మటల్లానే గుమ్మల్లో కూకునుంటే నీ కళ్ళు కనపడతలేదంటే? నాకు గుమ్మటాలు గుళకరాళ్ళు ఏం కనిపించవు. ఓసి నీ కళ్ళు పేక, నా ఇంటికొచ్చి నన్నే మాట్లాడుతున్నా. పళ్ళ ముసలి, నేను నీతో మాట్లాడడానికి రాలా, మా చిన్నరాయుడితో మాట్లాడడానికి వచ్చా. చిన్నరాయుడు చిన్నరాయుడు. ఏంటి ఏంటా నువ్వు? ఏంటి విషయం చెప్పు. మా చెల్లెలు ఇవాళ పట్టణం నుంచి వచ్చింది. మన ఊర్లో టీచర్ ఉద్యోగం ఇప్పిస్తే. ఏంటి టీచర్ ఉద్యోగం? అదే టీచర్. నేను చెప్తున్నానుగా, నువ్వు చెప్తావు కానీ అర్థం కాదు. పంచాయతీ దగ్గరకు రమ్మను, అక్కడ చూసుకుంటా. అక్కడ చూస్తావా? ఏం చూస్తావు? పెళ్లి కార్మికులు ఒంటరిగా చూస్తానంట. అంత నోరేసుకున్నా కొడుకు మీద పడిపోతున్నావేంటి? మరి ఇచ్చిన మాట తప్పితే ఊరుకుంటానా? నీ చెల్లెలు చదువు పూర్తి కాగానే తీసుకురా, ఉద్యోగం ఇస్తాను అన్నాడు. అన్నాడు లేదు కనుకో. ఏంటి నేనన్నాను? మామిడి తోట దగ్గర మాట లేదు. మామిడి తోటలోనా? 4 చెట్ల మధ్యన అక్క. అదే చీరిప్పాను చూడు. చీరిప్పావా? ఇప్పాను. అమ్మా ఈ దయ్యానికి నువ్వే సమాధానం చెప్పగలవు, చూసుకో. రాయుడు చిన్నరాయుడు. ఈ స్కూల్లో వేసుకో అంటే చూసుకో అని నీకప్ప చెప్పాడేంటి? నీదో అంగాషాలన్నీ నాకు తెలుసు గనక. ఏమేం బ్యాక, నువ్వు రోజు వచ్చి నా కాళ్ళు పెసుకవే. నీ చెల్లికి ఉద్యోగం ఇవ్వని అబ్బాయితో చెప్తా. నువ్వు నా మేకలు కాస్తావంటే పళ్ళ ముసలి. నీ పొగ్గర చూస్తాంటే నిన్ను నా కోడలుగా చేసుకుని రోజు నీ ముడ్డి మీద తన్నాలనుంది. నువ్వు నాకు అత్త అయితే రోజు నిన్ను ఒట్టి మీద తన్నాలనుంది. పదవే గంగ, వీడు మనకు ఉద్యోగం ఎలా ఎవరో చూద్దాం. ఎంత పొగరు దీనికి.